అనిపించింది. సో దుబాయ్ లో పక్కన ఉన్న సూపర్ మార్కెట్ కి వెళ్ళి చికెన్ తెచ్చుకోబోతున్నాం. సో ఇక్కడ సూపర్ మార్కెట్స్ లో మనకి చికెన్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఇంకా చికెన్ కాకుండా మనకి ఇంకా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మొత్తం కూడా చూపిస్తాము. ఫాలోస్. సో ఇంకా ఇండియాకి ఇక్కడికి రేట్ ఎంత డిఫరెన్స్ వస్తుందో కూడా చూద్దాం. సో ముందుగా బయటకు వెళ్ళాలంటే ఇలా తలుపు తీసుకొని ఇలా వెళ్ళిపోవాలి. బట్ ఇలా లాక్ చేసే ముందు మీ కీస్ మీతో ఉన్నాయో లేదో చూసుకోండి, లేకపోతే బిస్కెట్ అయిపోద్ది. ఇక్కడ అలా లాక్ ఓపెన్ చేయడానికి మినిమం 100 dirhams, ఒకవేళ కీస్ మిస్ అయితే 200 dirhams. అంతేనా? అంతే. మీసాలు తీసేసారా సార్ మీరు? బాగుందండి. అచ్చం మొహమ్మద్ రేవంత్ కపూర్ లా ఉన్నారండి. సో ఇది మా అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్, ఇది మా అపార్ట్మెంట్ బయట అనమాట. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. ఇక్కడ చూసారా నేషనల్ డే వస్తుంది అనమాట, December 2nd, 3rd. ఇది షెరటన్ హోటల్, దీనిపైన 52 అనే ఒక పెద్ద నెంబర్ ఉంది కదా, ఇది యాక్చువల్గా అయితే డిసెంబర్లో ఇక్కడ వచ్చి నేషనల్ డే అనమాట. 7 ఎమిరేట్స్ కలిసి ఒక నేషన్గా ఫామ్ అయ్యి 52 ఇయర్స్ అవుతుంది. దాని గురించి ఇక్కడ ఫుల్ సెలబ్రేషన్స్ అనమాట, అప్పుడు హాలిడేస్ కూడా ఉంటాయి. అవునా? సో మేమైతే నేషనల్ డేకి ఇక్కడ పక్కన ఉన్న కార్నిస్ రోడ్కి వెళ్ళి అక్కడ జరిగే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నిటిని కవర్ చేయబోతున్నాం. మా ఇంటి పక్కన ఉండే చైత్రం సూపర్ మార్కెట్, ఇది ఇండియా సూపర్ మార్కెట్. రేట్లు అయితే పేలిపోతాయి అనమాట. ఇక్కడ చూసారు కదా ఫ్లాగ్స్, అలా ఫ్లాగ్ డే దగ్గర నుంచి నేషనల్ డే వరకు ఈ ఫ్లాగ్స్ అయితే ఇలాగే ఉంటాయి అనమాట. సో ఇప్పుడంతా కూడా జాలీగా ఉంటుంది అందరికి. ఇది మా ఇంటి పక్కన ఉండే బస్ స్టాప్. అదే సమ్మర్లో అయితే ఈ టైంకి అసలు బయటికి రాలేం, వింటర్ కాబట్టి చాలా బాగుంది క్లైమేట్, అయితే అసలు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనం వద్దాం అనుకున్న సూపర్ మార్కెట్ అయితే వచ్చేసింది ఇదే లూలు ఎక్స్ప్రెస్ సూపర్ మార్కెట్. ఇక్కడ ఓన్లీ గ్రాసరీ మాత్రమే ఉంటుంది. అదే మాల్లో ఉండే లూలు మార్కెట్లో అయితే అన్నీ ఉంటాయి, ఫర్నిచర్ ఇంకా డ్రెస్సెస్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే చాలా చిన్నది. సో రండి చూద్దరు కానీ. సో ప్రైస్ బ్లాస్ట్ అనే ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి 30th November వరకు. ఎలక్ట్రిక్ కుక్కరు డిన్నర్ సెట్ 69 rupees అంటే యాక్చువల్ ప్రైస్ 60 అంట, ఇప్పుడు ఆఫర్లు 29. ఇది మనం నాన్ స్టిక్ ఫ్రై పన్ ఉన్నాం కదా, మూడు కలిపి రా, రెండు ప్యాన్స్ ఒక ఇది కలిపి 34 dirhams. సో ఇక్కడ మనకి ఇండియాలో ఉండే అన్ని రకాల రైసులు ఇంకా వరల్డ్లో ఉండే అన్ని రకాల రైసులు కూడా దొరుకుతాయి. సో రైస్గా అయితే ఈ రైస్ దొరుకుతుంది ఆ రైస్ దొరుకుతుంది అనే వర్రీ అవ్వక్కర్లేదు, ఇక్కడ అన్ని రకాల రైస్ ఉంటుంది అనమాట. మన ప్రీవియస్ వీడియోస్లో చూసారు కదా ఈసే మటా రైస్. సో ఇవన్నీ ఫిలిపైన్స్ వాళ్ళది, మోస్ట్లీ ఇక్కడ ఉండేది అన్నీ కూడా ఫిలిపైన్స్ వాళ్ళ నూడిల్స్ ఇంకా వాళ్ళ సూప్స్ సాసెస్ ఇవి మొత్తం. ఇది థాయిలాండ్ వాళ్ళ సగ్గుబియ్యం అంట, కర్ర పెండలంతో చేసే సగ్గుబియ్యం. మన ఊరు గులాబ్ జామున్ కానీ ఇంకా వెర్మిసెల్లి పాయసం హలీమ్ ఇలాంటి ఇన్స్టెంట్ రెడీమేడ్ మిక్సెస్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఆ సెక్షన్కి వెళ్ళిపోదామా? సో ఇవన్నీ వైడ్ వెరైటీస్ ఆఫ్ టీ కాఫీ, మొత్తం గ్రీన్ టీ నుంచి మన ఊరి నెస్కెఫే కాఫీ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ పిల్లకాయలకు సంబంధించింది, ఇంకా ఇంట్లో వాడకలకి కావాల్సిన ఇంట్లో వాడడానికి బేసిక్ థింగ్స్ లైక్ డిటర్జెంట్ పౌడర్స్ ఇవన్నీకి ఒక సెక్షన్ ఉంది. సో మీకు ఏ బడ్జెట్లో కావాలంటే ఆ బడ్జెట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో 7 dirhams ఒక క్లీనర్ ఉంటుంది, 15 dirhams ఒకటి ఉంటుంది, 13 dirhams కల డిఫరెంట్ రేంజెస్లో ఉంటుంది. సో మీ బడ్జెట్కి, సో ఎవరి బడ్జెట్ తగినట్టుగా తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మన ఊరు ఊరగాయలు ఉన్నాయి, జింజర్ గార్లిక్ పేస్ట్ పికిల్స్ అన్నీ ఉన్నాయి. ఇది లూలు ఎక్స్ప్రెస్ కాబట్టి ఇక్కడ ఎక్కువ వెరైటీస్ అయితే దొరకవు, కానీ ఉన్న దాంట్లో అయితే కొంచెం కౌంటర్ అయితే చిన్నగా ఉంటుంది. సో చికెన్లో చూసుకున్నారంటే
ఇది హోల్ చికెన్ ఇలా కూడా దొరుకుతుంది, లేకపోతే కోడి కోడిగానే కూడా దొరుకుతుంది అక్కడ చెప్తే. సో కోడి కోడిగా కూడా దొరుకుతుంది. సో ఇది మనం వీళ్ళ దగ్గర కట్ చేయించుకోవచ్చు, లేదా బ్రెస్ట్ పీస్ ఒకటే కావాలి అంటే బ్రెస్ట్ పీస్ కూడా దొరుకుతుంది. ఇంకా సో కోడి కాళ్ళు ఫిలిపిన్ వాళ్ళు ఫుడ్కి వెళ్ళినప్పుడు మనం ట్రై చేసాం కదా, సో వాళ్ళ గురించి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకా మ్యారినేట్ చేసిన చికెన్ కూడా దొరుకుతుంది, తందూరి మ్యారినేట్ అంటే డ్రమ్ స్టిక్కి. సో ఇది 22 dirhams ఉంది, అంటే సుమారు 450 to 500 rupees ఉంటాయి. ఈ ఇది 900 grams చికెన్, 15 dirhams అంట. ఇది ఇది వేరే బ్రాండ్, 1.1 kg, 21 dirhams. చికెన్లో మీకు నెక్ కావాలంటే నెక్ సపరేట్గా కొనుక్కోవచ్చు, ఇంకా వింగ్స్ కావాలంటే వింగ్స్ సపరేట్గా కొనుక్కోవచ్చు. ఓన్లీ లెగ్ పీసెస్ కావాలంటే లెగ్ పీసెస్ మాత్రం కావాలి అంటే లెగ్ పీసెస్ కొనుక్కోవచ్చు. అలా డిఫరెంట్ పార్ట్స్కి డిఫరెంట్ డిఫరెంట్గా పెట్ట అమ్మేస్తారు. ఇది వచ్చేసి క్విల్ అన్నమాట, ఇది ఒక టైప్ ఆఫ్ పిట్ట అంటారు మా ఊర్లో. ఇంకా ఫిష్, సాల్మన్ ఫిష్, ఫిష్ స్ట్రింగ్స్, అలాగే క్లామ్స్, అలా చాలా ఆప్షన్స్ ఉంటుంది. ఇందులోనూ మీకు ఆల్రెడీ సాల్టెడ్ అండ్ మ్యారినేటెడ్, ఇదైతే కంప్లీట్గా ఫిలిపిన్ వాళ్ళ ఫుడ్. సో మేమైతే 800 grams 29 rupees. సో ఇడ్లీ బ్యాటర్ చికెన్ తీసుకున్నాం. సో బిల్లింగ్ కౌంటర్ దగ్గర బిల్లింగ్ చేసినాం అన్నమాట. సో రెండు కలిపి 16 dirhams అయింది, 800 grams చికెన్, 1 kg ఇడ్లీ బ్యాటర్. ప్రెజెంట్ అయితే లూలులో ఆఫర్స్ నడుస్తున్నాయి, నవంబర్ 30th వరకు ఈ ఆఫర్ ఉంటుందంట, 60% వరకు ఆఫర్. ఏమేమి ఆఫర్స్ రన్ అవుతున్నాయో ఇలాగ డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో ఇది చూసుకుని మనం లోపలికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా హోమ్ డెలివరీ కూడా ఉంది ఇక్కడ, వాట్సాప్లో వాళ్ళకి మనం ఏం కావాలంటే అది తీసుకొచ్చేస్తారు. 15 dirhams. మేమైతే తీసుకుని ఇంటికి వచ్చేసాము. ఆ చేతిలో ఉన్నాయి చికెన్, ఇంకా దోసపిండి. కాస్ట్ ఎంత తెలుసా? 15 dirhams. అంటే ఎంత 15 dirhams అంటే? 350 rupees అయింది. మన ఊర్లో 1 kg చికెన్ ఎంత ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం చికెన్ తీసుకుని ఇంటికి వచ్చేసాం. సో చికెన్ కర్రీ ఎలా ఉండాలి అని మన రేవంత్ అడుగుదాం. సో ఎలాగంటే చికెన్ కర్రీ ఉండాలి? ఇప్పుడు నేను నాకు కొంచెం టెంకాయ ఫ్లేవర్గా కొంచెం కుర్మా టైప్లో చికెన్ కర్రీ తినాలండి, చేస్తావా? సో కుర్మా టైప్లో చికెన్ కర్రీ అంట, సో వండేద్దాం రండి. సో ఫస్ట్ అయితే చికెన్ కడిగేసుకుని అది మ్యారినేట్ చేసుకుందాం. సో మ్యారినేట్ చేసిన తర్వాత మిమ్మల్ని కలుస్తాం మళ్ళీ.